బీజేపీపై మండిపడ్డారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. అమిత్ షా చెప్పిన లెక్కలు తప్పని, కేసీఆర్ చెప్పినవి అక్షర సత్యాలని అన్నారు. అమిత్ షా చెప్పిన అబద్దాలకు బీజేపీ నేతలు క్షమాపణ చెబితే బాగుండేదన్నారు హరీష్ రావు. లేనిపోని ఆరోపణలు చేస్తే రాష్ట్రాభివృద్ధికి ఆటంకమన్నారు మంత్రి. తప్ప నిన్న ముఖ్యమంత్రి గారు అడిగినటువంటి ఏ ఒక్క అంశం మీదనైనా వాళ్ళు సూటిగా మాట్లాడగలిగారా? ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎంత స్పష్టంగా చెప్పినారు, తెలంగాణ రాష్ట్రం ప్రతి ఏటా 50,000 కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ ప్రజలు కడితే ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తున్నది కేవలం 24,000 కోట్లు మాత్రమే అని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే ఇలా రాష్ట్రమే కేంద్రానికి ఇస్తుంది తప్ప నిజానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి అదనంగా వచ్చిందేమి లేదు అనేటువంటిది లెక్కలతో సహా వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది. అంటే వాస్తవంగా కూడా నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గర మేము ఉంటుమి, మేము అక్కడ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచనల్లో కూడా అదేదో పొలిటికల్ అనో ఇంకోటనో ముఖ్యమంత్రి గారు ఫీల్ కాలేదు. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు ఫీల్ అయిందల్లా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు 15 ఏళ్ళు పోరాడి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం, రక్తాన్ని రంగరించి పోరాడి ఎన్నో ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణను తక్కువ చేసి చూపిస్తే చాలా బాధపడ్డారు ముఖ్యమంత్రి గారు. సరే, ఏదో రాజకీయాలు సీట్లు ఓట్లు దానికి చాలా టైం ఉంది, దానికి పెద్ద సందర్భం కాదు. ఇలా ఎంతో ఏళ్ళ కోరిక ఈ కళ, కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, తెచ్చుకున్న తెలంగాణని ఇలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ దేశంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్గా ఈ యొక్క రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతున్నారు. అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రానికి వచ్చి చూసి నేర్చుకుంటున్నారు, మీరే సాక్ష్యం కదా. ఒక ఉత్తరప్రదేశ్ నుంచి, ఒక మధ్యప్రదేశ్ నుంచి, కేంద్ర జలవనరుల శాఖ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి ఇంజనీర్లు మన రాష్ట్రానికి వచ్చి, ఐఏఎస్ అధికారులు మన రాష్ట్రానికి వచ్చి మన దగ్గర చూసి నేర్చుకొని పోతున్నారు. అరే, కొత్త రాష్ట్రమైనా 3 సంవత్సరాలైనా ఇంత అద్భుతమైనటువంటి మిషన్ కాకతీయ కార్యక్రమం ఏంటి, ఈ మిషన్ భగీరథ కార్యక్రమం ఏంటి, ఈ షీ టీమ్స్ ఎలా చేస్తున్నారని చెప్పి మన రాష్ట్రానికి వచ్చి అందరూ చూసి నేర్చుకొని మేము కూడా మా రాష్ట్రాల్లో చేస్తామని ఒకవైపు దేశమంతా మెచ్చుకుంటుంటే మీరు బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు. దాని మీద ముఖ్యమంత్రి గారు బాధపడ్డరే తప్ప ఇక్కడ ఏదో రాజకీయమనో ఇంకేదో సీట్లో ఓట్లు కాదు. మీ సీట్లు ఓట్ల సంగతి ప్రజలు చెప్పింది కదనే, జిహెచ్ఎంసి ఎన్నికల్లో చెప్పిండు, మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో చెప్పిండు, వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో చెప్పిండు, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చెప్పినారు. సో అది మాకు ఇంపార్టెంట్ కాదు వాస్తవంగా చెప్పాలంటే. ఇలా ఈ రాష్ట్రం అనేక రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తూ ఉంది. విద్యుత్ రంగంలో ఇవాళ అందరూ ఆశ్చర్యపడే విధంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా 24 గంటల కరెంట్ ఇచ్చాం. ఆ రోజు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పలు రకరకాల అనుమానాలు చూపించారు, ఏమని అసలు కరెంటే ఉండదు, అంధకారం అయిపోతుందని అప్పటి ముఖ్యమంత్రులు చెప్తే అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అద్భుతంగా పల్లెలకు పట్టణాలకు పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇచ్చాం. ఇలా రైతులు పగటిపూట 9 గంటల కరెంట్ ఇచ్చి ఒక అద్భుతమైన ప్రగతిని ఇలా విద్యుత్ రంగంలో సాధించాం. తద్వారా కొత్త పరిశ్రమలు వస్తున్నాయి ఈ రాష్ట్రానికి. ఇలా బాగా ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు, మంచి లా అండ్ ఆర్డర్ ఉంది, మంచి హ్యాపెనింగ్ స్టేట్, గ్రోత్ ఉన్న స్టేట్ అని అనేకమైన ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. విద్యుత్ రంగంలో కానీ, మిషన్ భగీరథలో కానీ, మిషన్ కాకతీయలో కానీ, టీఎస్ఐ పాస్లో కానీ, ఇండస్ట్రియల్ పాలసీలో కానీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం, గొల్ల కుర్మలకు మత్స్యకారుల కోసం 6,000 కోట్ల రూపాయలు దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఆలోచించలే. యాదవులు ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచించిన విధంగా గొల్ల కుర్మల గురించి, ఈరోజు మత్స్యకారుల గురించి, వారి జీవన వ్యవస్థను బలోపేతం చేసి తద్వారా రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం, దానివల్ల మాకు బురద జల్లితే మాకేదో బురద అనుకుంటుందని కాదు, ముఖ్యమంత్రి గారి ఆవేదనల్లా, ముఖ్యమంత్రి గారి బాధల్లా కూడా ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ ఆగొద్దు, ఈ రాష్ట్రానికి బ్యాంకుల నుంచి వచ్చేటువంటి లోన్స్ ఆగకూడదు, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడకూడదు, ఇలా ముఖ్యమంత్రి గారి ఆవేదన, వారి ఆలోచనల్లో కూడా రాష్ట్ర ప్రగతి దెబ్బతినకూడదు అనేటువంటి విషయమే తప్ప ఇక్కడ ఏదో వ్యక్తిగతమైనటువంటి అంశం లేదు. సో దాన్ని గమనించి మీరు మేము చెప్పినవన్నీ వాస్తవాలు కావు అని మీరు బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పుంటే కొంతైనా బీజేపీ మీద గౌరవం పెరిగి ఉండేది, వాస్తవాలను ఒప్పుకోవాలి. ఇప్పుడు మీ జాతీయ అధ్యక్షుడికి మీరు చాలా తప్పుడు సమాచారం ఇచ్చి వారి చేత తప్పుడు మాటలు చెప్పించే, అబద్ధాలని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యంలో తప్పును ఒప్పుకుంటే గౌరవం పెరుగుతుంది. కానీ అది వర్చిపోయి మళ్ళీ ఎప్పుడూ ఉప ఎన్నికల్లో రెగ్యులర్ రొటీన్ రాజకీయాల్లో కేసీఆర్ గారి మీద టీఆర్ఎస్ మీద ఏదైతే బీజేపీ తిట్ల దండకం ఉంటుందో మళ్ళీ అదే చెప్పిండ్రు. ఒక్క విషయమైన ముఖ్యమంత్రి గారు అడిగిన దానికి సూటిగా చెప్పగలిగినారా మీరు? ఇలా బీజేపీ నాయకులు గమనించాల్సింది ఏంటంటే, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అనేటువంటి విషయాన్ని ఇలా బీజేపీ నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ అనేది ఒక పోరాటాల గడ్డ, ఇది చాలా చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఇలాంటి గడ్డ మీద వచ్చి ఏది బట్టి అది మాట్లాడితే చెల్తుంది, మేమేదో నార్త్ ఇండియాలో మాట్లాడినా వీడ కూడా నడుస్తుంది అంటే నడవదు. త్యాగాలకు పోరాటాలకు మారు పేరు ఈ తెలంగాణ గడ్డ. టీఆర్ఎస్ పార్టీ కూడా అనేక త్యాగాలు చేసినటువంటి గడ్డ ఈ టీఆర్ఎస్ పార్టీ. ఇలాంటి గడ్డ మీద ఏది బట్టి అది మాట్లాడితే అది నడుస్తుంది అనుకుంటే కరెక్ట్ కాదు. ఎంత స్పష్టంగా చెప్పినాం మేము, 150,000 కోట్లు మేము ఇస్తే రాష్ట్రంకు మాకు వచ్చేది 24,000 కోట్లు అన్నాం. దాని గురించి ఒక్క మాటను ఇలా బీజేపీ నాయకులు చెప్పగలిగినారా? చెప్పలేకపోయినారు. అందువల్ల మేము మళ్ళీ బీజేపీని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇలా ఇప్పటికైనా కానటువంటి ఏదో అయినట్టు చేసిండ్రు. నిజంగా ఈ రాష్ట్రం మీద గౌరవం ఉంటే, నిజంగా ఈ రాష్ట్రం మీద మీకు ఏమైనా కొద్దిగైనా ప్రేమ ఉంటే, ఈ రాష్ట్రానికి పెండింగ్లో ఉన్న సిఎస్టీ బకాయిలను 10,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీజేపీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్యాంపా ద్వారా ఈ రాష్ట్రానికి చెందినటువంటి 1,500 కోట్ల రూపాయలని విడుదల చేయాలని కనీసం 100 సార్లు మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. ఆ 1,500 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. ఇవాళ మా న్యాయవాదులందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసినారు, ఢిల్లీ దాకా వెళ్లి పోరాటం చేసినారు. తక్షణమే ఈ రాష్ట్ర హైకోర్టును విభజించి మీకేమైనా కొద్దో గొప్ప ప్రేమ ఉంటే మీ నిజాయితీని రుజువు చేసుకోవాలని చెప్పి ఇవాళ బీజేపీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న మీరు ఇవ్వకుండా ఇచ్చినట్టు చెప్పినటువంటి ఎయిమ్స్ కానీ ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించిన ఉత్తర్వులను వెంటనే విడుదల చేసి ఆ మెడికల్ ఇన్స్టిట్యూట్ను ట్రైబల్ యూనివర్సిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి మేము బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఎట్లయితే మీరు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చినారో, తెలంగాణలో కూడా తక్షణమే ఒక జాతీయ ప్రాజెక్టును ప్రకటించాలని చెప్పి మేము ఇవాళ బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్టీల కోసం, వెనకబడ్డటువంటి మైనార్టీల కోసం ఏదైతే రిజర్వేషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి మేము పంపించామో, తక్షణమే దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి అమలు చేయాలని చెప్పి ఇవాళ మేము బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ చేయండి మీరు, అంతేగాని మీరు ఏదో ఒకటి మాట్లాడటం అంటే తెలంగాణ ప్రాంతంలో మాత్రం నచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఒక విషయంలో మాత్రం మేము బీజేపీ నాయకులకు ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాం. నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలతో ఇవాళ తెలంగాణ ప్రజలకు మాత్రం స్పష్టమైంది, కేంద్రం రాష్ట్రానికి ఇస్తుందా, రాష్ట్రం కేంద్రానికి ఇస్తుందా, ఎవరు ఎంత ఇచ్చినారు, వాస్తవాలేందో మాత్రం కుండబద్దలు కొట్టినంత స్పష్టత నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ తర్వాత ఈ రాష్ట్రంలో మేధావులకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా చాలా స్పష్టమైంది. మీరు పెట్టినటువంటి చర్చతోని ఇవాళ మీరేందో ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకంటే గతంలోనే మీ గురించి అందరికి తెలుసు, మీరు అప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు తెలంగాణ విషయంలో ఏం మాట్లాడినారు, అద్వానీ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏం మాట్లాడినారు, అనేక సందర్భాల్లో మీ గురించి ఇవాళ ప్రజలకు స్పష్టత ఉంది. కానీ నిన్న మొన్న మీరు చేసే గ్లోబల్స్ ప్రచారం అన్ని కూడా అవాస్తవాలని ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా తేలిపోయింది. మళ్ళీ ఒకసారి మేము చివరిగా డిమాండ్ చేస్తున్నది ఒక్కటే, ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నాయకులు బేషరతుగా తెలంగాణ